అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. అసలు రిపబ్లిక్ డే అంటే ఏమిటి? జనవరి 26న రిపబ్లిక్ డే జరుగుతుంది, దీన్ని గణతంత్ర దినోత్సవం అంటారు. అసలు గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి? ఆగస్టు 15కి జనవరి 26కి ఉన్న తేడా ఏమిటి? ఈ మధ్యకాలంలో ఇంకో కొత్త స్టేట్మెంట్స్ నడుస్తున్నాయి, రిపబ్లిక్ డే నాడు గాంధీ ఫోటో పెట్టొద్దు, అంబేద్కర్ ఫోటో పెట్టండి అని కొంతమంది సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. అసలు అంబేద్కర్ ఫోటో ఎందుకు పెట్టాలి, గాంధీ గారి ఫోటో ఎందుకు పెట్టాలి, గాంధీ గారి ఫోటో ఎందుకు పెట్టాలి, అంబేద్కర్ ఫోటో ఎందుకు పెట్టాలి, దీని మీద పెద్ద చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించిన చిన్న క్లారిఫికేషన్స్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. నాకున్నటువంటి పరిధిలో 1947 ఆగస్టు 15న మనకి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చేటప్పటికి చాలా చర్చలు నడుస్తున్నాయి. అసలు స్వాతంత్రం ఎవరు తెచ్చారనేది కూడా పెద్ద చర్చ. గాంధీ గారు స్వాతంత్రం తెచ్చారని మన పుస్తకాల్లో చదువుకున్నాం, ఇప్పుడు కూడా చాలా మందికి అదే చెప్తూ ఉన్నాం. అసలు గాంధీ గారే స్వతంత్రం తెచ్చారు, గాంధీ గారు ఒక్కరే అంటే అలా కాదు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు, కొన్ని లక్షల మంది ఉద్యమించారు, కొన్ని వేల సంఘాలు భారతదేశ స్వతంత్రం కోసం పోరాటం చేశాయి. అందులో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక సంఘం. కాంగ్రెస్ పార్టీని స్వతంత్రం వచ్చే నాటికి లీడ్ చేస్తుంది మహాత్మా గాంధీ. కాబట్టి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ పెద్ద సంస్థ గాంధీజీ అండర్ కంట్రోల్లో ఉంది కాబట్టి ఆ క్రెడిట్ అంతా గాంధీ గారికి వచ్చింది. ఆ విషయం చాలా మందికి తెలుసు. మళ్ళీ ఆ రోజు పిన్ టు పిన్ ఏం జరిగిందని మూలాల్లోకి వెళ్తే సమయం సరిపోదు. ఆ తర్వాత గాంధీ గారు అప్రజాస్వామ్యకంగా నెహ్రూ గారిని ప్రధానమంత్రి చేశారు. ఈ విషయం 15 కాంగ్రెస్ రాష్ట్రాలు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు నెహ్రూ గారు ఓటేయలా, కానీ గాంధీ గారు కోరుకున్నారు కాబట్టి అందరూ కోరుకున్నప్పటికీ వాళ్ళందరినీ పక్కకు పెట్టి అవన్నీ నెహ్రూ గారికి ఓటు పడినట్టుగా భావించి గాంధీ గారిని ప్రధానమంత్రి చేశారు. ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే, కానీ బయటికి చెప్పుకోరు. సో అలా ప్రజాసుఖమైన వేలో నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారు. సో నెహ్రూ గారు ప్రధానమంత్రి గాంధీ గారు ఆదేశాల మేరకు, దయాదాక్షిణ్యాల మేరకు, లేదంటే ఆయన కోరిక మేరకు, లేదా ఈయన డిమాండ్ మేరకు అయ్యిందో, లేదా ఈయనకి భయపడి గాంధీ గారు చేశారనేది పక్కకు పెడితే, నెహ్రూ గారు గాంధీ గారు పేరు మీద ప్రధానమంత్రి అయ్యారు కాబట్టి తర్వాత కాలంలో వచ్చినటువంటి అన్ని పుస్తకాల్లోనూ అన్ని పథకాల్లోనూ గాంధీ గారి పేరు, గాంధీ గారి ఫోటో, గాంధీ గారి చరిత్ర చెప్పుకుంటూ వచ్చే కాంగ్రెస్ పార్టీ. సో అందువల్ల గాంధీ గారి పేరే ప్రతి చోట వినిపిస్తుంది, ఇంకే మిగిలిన ఎవరి పేరు వినిపించదు. ఇక స్వతంత్రం 1947 ఆగస్టు 15 వచ్చింది. అంతకు ముందే బ్రిటిష్ వాళ్ళు మీరు ఎలా పరిపాలించుకుంటారనే ప్రశ్న మన దగ్గర పెట్టినప్పుడు, మేము ఒక రాజ్యాంగం రాసుకుంటాం అన్నప్పుడు, ఒక రాజ్యాంగాన్ని రాసి చిన్న ఒక పెరిఫరల్గా ఒక రాజ్యాంగాన్ని రాసి ఇచ్చినప్పుడు దాన్ని తిరస్కరించారు. ఎవరన్నా ఎక్స్పర్ట్స్తో మీరు రాజ్యాంగం రాయించుకోండి అని బ్రిటిష్ వారు సూచించినప్పుడు నెహ్రూ గారు, గాంధీ గారు అన్న టీం చాలా చోట్ల డిస్కస్ చేసి వివిధ దేశాలకు రాజ్యాంగాలు రాసిన వాళ్ళని కలిశారు. కలిసినప్పుడు వాళ్ళందరూ సజెస్ట్ చేసింది ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అప్పుడు డాక్టర్ బిఆర్ స్వతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని రాజ్యాంగ పరిషత్ను ఒకటి ఏర్పాటు చేసుకుని, రాజ్యాంగ పరిషత్లో రాజ్యాంగ రచనా కమిటీ వేసుకుని దానికి అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టుకున్నారు. అప్పుడు 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఒక 6 కమిటీ ఉంది. అంబేద్కర్ ఒక్కరే ప్రతిరోజు ప్రతి క్షణం ఆలోచించి కష్టపడి రాజ్యాంగాన్ని రాశారు. మిగిలిన వాళ్ళందరూ వివిధ కారణాల వల్ల ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, కొంతమంది ఢిల్లీలో ఉండిపోయారు రాలేక, కొంతమంది అప్పుడప్పుడు వెళ్ళి కలిసి వస్తున్నారు. భారతదేశంలో ఇన్ని రకాల జాతులు, ఇన్ని రకాల కులాలు, ఇన్ని రకాల మతాలు, ఇన్ని రకాల భాషలు, ఇన్ని రకాల ఆచారాలు, ఇన్ని రకాల కుల వ్యవస్థలు ఉన్నాయి. వీటన్నిటినీ ఏకదాటి మీద తీసుకురావడం దానికి చాలా చర్చ కావాలి, చాలా మైండ్ కావాలి. తనకున్నటువంటి జ్ఞానాన్ని అంతటిని అంబేద్కర్ గారు మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను పరిశీలించి మన దేశానికి ఎలాగైతే సెట్ అవుతుంది అనేది పరిశీలించి రాజ్యాంగం రాశారు. కొంతమంది తెలియని పనికిమాలోళ్ళు ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చూసి రాజ్యాంగం రాశారంట. అసలు ఇతర దేశాల్లో ఎలా జరుగుతుందో తెలుసుకుంటేనే మనం ఏం చేయాలనేది తెలుస్తుంది. ఆ మాత్రం ఇంకెత్ జ్ఞానం లేని వాడు మాత్రం అలా మాట్లాడుతుంటారు, వాళ్ళని మనం పట్టించుకోకండి. సో ఓవరాల్గా అంబేద్కర్ ఒక్కరే కష్టపడి భారత రాజ్యాంగాన్ని రాశారు. మిగిలిన కమిటీ సభ్యులు ఏదో అడపాదడప సాయం చేశారు, అప్పుడప్పుడు వచ్చి వెళ్ళారు. అందుకే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయ్యారు. సో ఇది పక్కకు పెడితే ఆగస్టు 15 ఎంతోమంది స్వతంత్ర పోరాట యోధులు ఉన్నప్పటికీ గాంధీ గారికి ఆ క్రెడిట్ ఆ రోజు అది పెద్ద సంస్థ కాబట్టి, ఆ పెద్ద సంస్థ ఆయన లీడర్ కాబట్టి ఆగస్టు 15 1947 ఆయన పేరు మీద స్వతంత్ర దినోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ 1948లో గాంధీని హత్య చేశారు. కానీ అప్పటికి రాజ్యాంగానికి, గణతంత్ర దినోత్సవానికి గాంధీ గారికి సంబంధం లేదు. అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత 1949 నవంబర్ 26 రాజ్యాంగ పరిషత్ మొత్తం దాన్ని పరిశీలించింది. రాజ్యాంగం ఆయన రాసినటువంటి ముసాయిదాను పరిశీలించి
ఓకే చేసింది. రెండు నెలల తర్వాత ఇది అమల్లోకి వస్తుందని చెప్పారు. అంటే 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వస్తుంది. అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి మనకి పూర్తి స్థాయి స్వాతంత్రం వచ్చినట్లనమాట. అప్పటి వరకు మౌంట్ బాటన్ అనే టీం బ్రిటిష్ గవర్నమెంట్కి సంబంధించి కొంతమంది టీము మనల్ని పరిశీలిస్తూ వాళ్ళు కూడా మన అడ్మినిస్ట్రేషన్లో భాగంగా ఉన్నారు. అంటే నెహ్రూ గారు లీడ్ చేస్తున్నప్పటికీ, రాజ్యాంగ పరిషత్తు లీడ్ చేస్తున్నప్పటికీ, సో పూర్తి స్థాయి స్వాతంత్ర్యం మనకు వచ్చింది 1950 జనవరి 26. దీనికి మూల కారణం ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాబట్టి రిపబ్లిక్ డే నాడు అంబేద్కర్ ఫోటో పెట్టుకోవడం చాలా సముచితం, న్యాయం. ఆగస్టు 15 గాంధీ గారు ఫోటో పెట్టుకోవడం న్యాయం. అలాగే దీని మీద చర్చకు వచ్చినప్పుడు, ప్రోటోకాల్ విషయాలు వచ్చినప్పుడు గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు దీని మీద పెద్ద రగడ జరిగింది. ఎవరు జెండా ఎగరేయాలని, ఎవరు జెండా ఎగరేయాలని వివాదం వచ్చినప్పుడు ఇలాంటి ప్రోటోకాలే వచ్చింది. జనవరి 26 అనేది పరిపాలనకు సంబంధించిన విషయం కాబట్టి పరిపాలనకు సంబంధించినటువంటి హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జెండా ఎగరేస్తారు. అలాగే స్వతంత్ర దినోత్సవం నాయకులు సంపాదించింది కాబట్టి ప్రజలకు సంబంధించి ప్రజలకు ఎవరైతే లీడరో వాళ్ళు ఎగరేస్తారు. దీన్ని డిసైడ్ చేశారు క్లియర్ కట్గా. సో అందువల్ల ఖచ్చితంగా మనం గమనిస్తే ఆగస్టు 15 దేశ ప్రధాని, రిపబ్లిక్ డే నాడు రాష్ట్రపతి జెండా ఎగరేస్తారు. అదే గ్రామ స్థాయిలో ఆగస్టు 15 గ్రామ సర్పంచ్, రిపబ్లిక్ డే నాడు గ్రామ సెక్రటరీ జెండా ఎగరేయాలి. ఇక జిల్లా లెవెల్కి వస్తే ఆగస్టు 15 ఆ జిల్లాకు చెందినటువంటి మంత్రి ఎవరొకరు ప్రజాప్రతినిధి జెండా ఎగరేస్తారు, ఇన్ఛార్జ్ మంత్రి. రిపబ్లిక్ డే నాడు కలెక్టరు జెండా ఎగరేస్తారు. అలాగే రాష్ట్ర స్థాయిలో ఆగస్టు 15 ముఖ్యమంత్రి జెండా ఎగరేస్తారు, రిపబ్లిక్ డే నాడు గవర్నర్ జెండా ఎగరేస్తారు. ఇది క్లియర్ కట్. ఇంత క్లారిటీ ఉన్నప్పుడు స్వతంత్ర దినోత్సవం నాడు గాంధీ గారు జెండా ఎగరడం, గాంధీ గారు ఫోటో పెట్టుకోవడం ఎంతైనా సముచితం. అదేవిధంగా రిపబ్లిక్ డే నాడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఫాదర్ ఆఫ్ ది మోడర్న్ ఇండియా, ఆయన ఫోటో పెట్టుకోవడం ఎంతకన్నా సముచితం, న్యాయం. రాజ్యాంగం అనేది లేకపోతే ఈ పాటికి భారతదేశంలో అల్లకొల్లలు ఏర్పడి ఉండేది. చాలామంది అనుకుంటారు భారత రాజ్యాంగం కేవలం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చిందని, అది తప్పు. భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ సంబంధించిన అంశం ఒక చాలా చిన్న అంశం. మొత్తం 444 అంశాలు ఉన్నాయి, 444 ప్రకరణాలు ఉన్నాయి అందులో. ఇందులో దేశం ఎలా పరిపాలించాలి, ఒక ఎమ్మెల్యే ఎలా ఉండాలి, ఒక మంత్రి ఎలా ఉండాలి, ఒక రాష్ట్రపతి ఎలా ఉండాలి, ఒక గవర్నర్ ఎలా ఉండాలి, ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండాలి, ఒక ప్రధానమంత్రి ఎలా ఉండాలి, దేశంలో ఇరిగేషన్ సిస్టమ్ ఎలా ఉండాలి, రాష్ట్రాల మధ్య వివాదాలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఇన్ని అంశాలు ఉండగా చాలామంది రిజర్వేషన్ కోసమే మాట్లాడతారు. రిజర్వేషన్ అనేది చాలా చిన్న అంశం అందులో. అంబేద్కర్ రిజర్వేషన్ పెట్టకపోతే ఖచ్చితంగా అగ్రవర్ణాల్లో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందులు కలిగి ఉండేవి. ఆ విషయం చాలామందికి తెలియదు, అది వేరొక వీడియోలో చెప్తాను ఎప్పుడైనా వీలైనప్పుడు. కాబట్టి రిపబ్లిక్ డే నాడు ప్రతి ఒక్కళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఫోటో పెట్టుకొని ఆయన కోసం 4 మాటలు చెప్పుకోవడం అనేది ఎంతైనా సముచితం అనేది నా అభిప్రాయం. అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.